సొంత జిల్లాలో కేసీఆర్ కు దిమ్మ తిరిగే దెబ్బ. నలుగురు ఎమ్మెల్యేలు అవుట్. తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని కొన్ని అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాల మీద ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సీఎం సొంత జిల్లా మెదక్లో ఇప్పుడు కొన్ని సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ సొంత జిల్లా నేతల మీద చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వడానికి కేసీఆర్ సొంత జిల్లా ఎమ్మెల్యేలు రెడీ అయినట్లు సమాచారం. దాదాపుగా నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఉప ఎన్నికల తర్వాత తమకు ప్రాధాన్యత లేదని భావించినా ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారని సమాచారం. వారి పనితీరు విషయంలో కూడా సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా సీరియస్ గానే ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి బలవంతంగా తీసుకుని వెళ్లలేకపోతున్నారు. అందుకే వారి మీద సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం. మరి ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడుతోంది అనేది వచ్చే నెల మొదటి వారంలో స్పష్టత రానుంది. అయితే సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవడానికంటే ముందే తాము పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నామని కూడా వాళ్ళు ఇప్పటికే స్పష్టం చేశారట. వారితో మంత్రి హరీష్ రావు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది అనేది కూడా కొంతమంది వాదన. ఆ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లో ఉన్నట్లు సమాచారం. అయితే మంత్రి హరీష్ రావు వారి పార్టీ వీడకుండా బీజేపీలో చేరకుండా వారిని బుజ్జగించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఆ నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరితే మాత్రం సొంత జిల్లాలోనే కేసీఆర్ కి భారీ షాక్ తగలనుంది. మొత్తం మీద గులాబీ బాస్ వ్యవహారం కేసీఆర్ పాలనతో అటు ప్రజలే కాకుండా సొంత పార్టీ నేతలు సైతం అసంతృప్తిలో ఉన్నట్లు బహిరంగంగానే తెలుస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.